Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prashant Kishor ku YCP goodbye. ఈ నిర్ణయం వెనుక రీజన్ ఇదేనా? వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో దూరంగా ఉండాలని నిర్ణయించింది. 2017 నుంచి వైసీపీ అధినేత జగన్తో సన్నిహితంగా ఉంటూ 2019 ఎన్నికల్లో జగన్ విజయం కోసం ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్లీనరీ వేదిక నుంచి ప్రశాంత్ కిషోర్ను జగన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. వైసీపీ కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు, టిక్కెట్ల కేటాయింపులను ప్రశాంత్ కిషోర్ టీం కీలక సూచనలు చేసింది. ఇక 2024 ఎన్నికల దిశగా సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ఆకస్మికంగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపైన పార్టీ ముఖ్యనేత సద్దల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవడం లేదని ప్రకటించారు. సీఎం జగన్తో ప్రశాంత్ కిషోర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూనే థర్డ్ పార్టీ సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఐపీఎక్ సంస్థల ద్వారా రాజకీయంగా సర్వేలు, కావలసిన అంశాలపైన నివేదికలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన నివేదికలు అందిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఇదే సంస్థల ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. అయితే వైసీపీ తాము ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవడం లేదని ప్రత్యేకంగా చెప్పడం వెనుక కారణాలపై ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా కాకుండా ఇప్పుడు పూర్తిగా బీజేపీ వ్యతిరేక స్టాండ్తో జాతీయ స్థాయిలో రాజకీయ అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోసం పనిచేయాలని నిర్ణయించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేయడం ఖరారైంది. ఇక తెలంగాణలో వైఎస్ఆర్సీపీ కోసం షర్మిలకు సహకారం అందిస్తారని ప్రశాంత్ కిషోర్ మాట ఇచ్చారంటూ స్వయంగా షర్మిల గతంలోనే వెల్లడించారు. ఇక బీజేపీ వ్యతిరేక నినాదంతో ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగినా తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ తెలిసి చెప్పారు. కానీ కాంగ్రెస్ కు సలహాదారుగా ఉంటానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవాలంటే ఏం చేయాలనే అంశంపై ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంలో ఏపీలో వైసీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు. ఇది వైసీపీ ముఖ్య నేతలకు రుచించలేదు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్న సమయంలో తాము ఆయన సేవలను వినియోగించుకుంటే రాజకీయంగా ఎదురయ్యే విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేస్తూ బీజేపీకి ఇప్పటికిప్పుడు దూరం అయ్యేందుకు సీఎం జగన్ సిద్ధంగా లేరనేది మరో అభిప్రాయం. ఏపీలో ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి మద్దతు అవసరమైన సమయంలో రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని, పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు 2019 ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయానికి తోడ్పాటు అందించాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోమని చెప్పడం ద్వారా పార్టీ పైన ఆ ప్రభావం ఉంటుందా లేదా అనే చర్చ సైతం మొదలైంది. కానీ థర్డ్ పార్టీ సేవలు వినియోగించుకుంటామని చెప్పడం ద్వారా ఐపీఎక్ రాజకీయ సేవలను మాత్రం కొనసాగించేందుకు వైసీపీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీకే సేవలను వినియోగించడం లేదంటూ వైసీపీ ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం పైన సీఎం జగన్ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.